నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. పులివెందుల వాసి టీడీపీ కార్యకర్త సైకిల్ పైన భారీ కొటేషన్లతో యువగళం పాదయాత్రలో తెలుగు ప్రజలందరికీ టీడీపీ పార్టీ గురించి వివరిస్తున్నారు. సైకిల్ అంటే 3,000 రూపాయలు కాదుండోయ్, 11 కోట్ల తెలుగు ప్రజల జీవితాలకు సంబంధించిందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ స్థానాలు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అంటూ టీడీపీ కార్యకర్త వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని కియా దగ్గర నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. యువగళం పాదయాత్ర మొత్తం ఏదైతే యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున కదిలిపోతున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో 55వ రోజు కొనసాగుతుంది. కియా పరిసరం ముందు కూడా ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. యూత్ అనేది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. జై నారా లోకేష్ అంటూ కూడా చేరారు. అదేవిధంగా ఈయన సైకిల్ ఒక మొత్తం వచ్చే ఎన్నికల్లో ఈ గుర్తే కాబట్టి సైకిల్ గుర్తుకు వేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. ఇది ఏపీ టీడీపీ టార్గెట్ 175 ఎమ్మెల్యేస్, 25 ఎంపీస్ వస్తేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బాగుపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది. అదేవిధంగా యువగళం అయితే ఇక్కడ మొత్తము యువగళం 4,000 కిలోమీటర్లు 400 రోజులు మొత్తము నారా లోకేష్ యువనాయకుడు పాదయాత్ర చేయబోతున్నారు. అదేవిధంగా కుప్పం మాదే, పులివెందుల మాదే, జై తెలుగుదేశం అనే కూడా ఈ సైకిల్కి మొత్తం వీళ్ళు మొత్తం టీడీపీ శ్రేణులు అయితే కూడా స్లోగన్స్ రాసుకొని మొత్తం నారా లోకేష్ పాదయాత్ర వెనక కొనసాగుతున్నారు. అడుగుదాం చెప్పండి నా, ఈరోజు నారా లోకేష్ పాదయాత్రతో మొత్తం యువత అంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు ఈ కియా పరిశ్రమం తీసుకురావడం అనేది కూడా సెల్ఫీ దిగి ప్రజలందరికీ వివరిస్తున్నారు. ఏ విధంగా చూస్తారు ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతుంటే? ఈ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర అనేది ఒక మహాప్రభంజనంలా కొనసాగుతోంది. మనం చూసాం కుప్పంలో మొదలైన పాదయాత్ర ఊరూరికి పోయే కొద్దీ ఇంకా జనాదరణ పెరిగి మహిళలు స్వచ్ఛందంగా ఎవరెవరిని పిలిపించుకున్నా వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పాల్గొంటున్నారు. మనం చూసాం కియో ఫ్యాక్టరీ ఎదురు నిలబడినాం. అభివృద్ధి అంటే ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇటుక పిల్ల ఎక్కడైనా వేసాడా అని చెప్పి నేను యువకుల తరఫున ప్రశ్నిస్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప, అవినీతి అరాచకాలు అక్రమ కేసులు తప్ప ఏదైనా ఒక మంచి పని చేశాడా అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాను. అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు పేదవారికి అందిస్తున్నాము, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఏందండి? సంక్షేమ పథకాలు అంటే నువ్వు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి నుంచి నీవు ఇన్కమ్ సోర్స్ తీసుకురావాలి, దాని నుంచి నువ్వు పంచాలి. ఈ రోజు రాష్ట్రాన్ని తాకత్తు పెట్టి రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ నువ్వు అమ్మేసి ఈరోజు తీసుకొచ్చి 10 మందిలో ఒకరికి సంక్షేమ పథకాలు వస్తాయి, మిగతా 9 మందికి ఎక్కడ అందుతున్నాయి? చదువుకున్న వాళ్ళు వచ్చి అంటే ఎడ్యుకేటర్స్ లో ఆల్రెడీ మార్పు మొదలైంది. మనం చూసాం ఎమ్మెల్సీలే వాళ్ళ కింద కుంపటాలు కదిలాయి, వాళ్ళ ఎమ్మెల్యేలే మనకి ఈరోజు ఓట్లేసి మన ఎమ్మెల్సీ కూడా అనురాధగాని గెలిపించడం జరిగింది. ఈయన చెప్తూ ఉండేవాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు, కుప్పంలో చంద్రబాబు కాదు పులివెందుల్లో నీ పునాదులు కదిలాయి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఖచ్చితంగా పులివెందుల్లో కూడా నీకు డౌట్ అయ్యేసారి, నేను ఓడించి తీరుతాం. చెప్పండి, అంటే ఈరోజు నారా లోకేష్ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఈ కియా పరిశ్రమ చూస్తుంటే ఏమని చెప్తున్నారు అసలు లోకేష్ గారు? సార్, ఈరోజు ఖచ్చితంగా యువదళం అనేది మనం చూస్తున్నాం. ఎవరు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్, మనం ఈరోజు అనంతపురం అనేది ఒక రాళ్ళసీమ మాదిరి ఉండేది. ఈ సుమారుగా విశాఖ ఇప్పుడు 3 రాజధానులు పెట్టేసి విశాఖపట్నం అని ఎంత దూరం ఉండేది, కేవలం బెంగళూరు వచ్చేసి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఉండేది. చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళంతా బెంగళూరుపై జీవనోపాధి సాగించేవారు. కానీ ఈరోజు చూస్తుంటే కియో ఫ్యాక్టరీ మనం చూసుకోవచ్చు. ఈరోజు దీనివల్ల ఎంతోమంది ఈరోజు ఈ రాయలసీమలో అనంతపురంలో ఎంతోమంది ఈరోజు తింటుందంటే అది కేవలం ఒక చంద్రబాబు గారి గొప్పతనమని మనం చెప్పవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు సార్. చెప్పండి, అంటే ఈరోజు ఈ సైకిల్కి అన్నీ కూడా 4 శ్లోకాలు అయితే ప్రధానంగా రాశావు, ఎందుకు ఈ సైకిల్ మీద ఆ శ్లోకన్స్ రాయాల్సి వచ్చింది? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా కూడా ప్రజలకు ఏం చేయకపోయినా కూడా కుప్పంలో గెలుస్తాను కుప్పంలో గెలుస్తాను అన్నాడు. మొన్న కుప్పంలో మేము గెలిచాము, తర్వాత పులివెందులలో కూడా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారత దెబ్బ కొట్టినాం. అందుకే ఈ సైకిల్ గుర్తు ద్వారా కుప్పం మాదే పులివెందుల మీదే అని చెప్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నేను క్రమశిక్షణ పార్టీలో ఉన్నాను కాబట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్పి పిలుపునిచ్చి సార్ గారికి నేను చాలా విసురుతున్నా. కుప్పం మాదే పులివెందుల మాదే. ఇంకొకటి, ఎప్పుడే కానీ బైకులకు కానీ కార్లకు కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కానీ సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి, ఏపీ టీడీపీ టార్గెట్ 175 ఎమ్మెల్యే 25 ఎంపీస్. సైకిల్కి ఎవరు రిజిస్ట్రేషన్ నెంబర్ పెడతారా? ఇది తెలుగుదేశం గొప్పతనం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి ఏంటంటే, ఇది మన తెలుగుదేశం అంటే. ఈ ఆంధ్రప్రదేశాన్ని నాశనం చేసినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో నాశనమైనటువంటి ప్రజల భవిష్యత్తు, తర్వాత ఉద్యోగాలు రాని నిరుద్యోగులత సతమతమవుతున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు, రైతుల యొక్క భవిష్యత్తు, యువకుల యొక్క భవిష్యత్తు, మహిళల మీద దాడు లాపాలంటే ఈ సైకిల్ రావాలి, ఆ సైకిల్ పోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, కుప్పం మాదే పులివెందుల మాదే.
ఇది అంటే పర్టికులర్గా ఈ వ్యక్తి చెప్తున్నాడు అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ సైకిల్ అంటే ఆషామాష సైకిల్ కాదు, దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఉంది. అయితే ఏపీ టీడీపీ టార్గెట్ 175 ఎమ్మెల్యేస్, 25 ఎంపీస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకే ఈ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ సంఖ్యల కింద రీచ్ అవుతే కింద ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అదేవిధంగా ఈ సైకిల్ వాల్యూ 2500 కాదు, మొత్తం తెలంగాణలో 5 కోట్ల మంది ప్రజలకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది, మొత్తం తెలుగు జాతికి, మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం 11 కోట్ల మంది భవిష్యత్తు మార్చే లక్ష్యంగానే ఈ సైకిల్ వాల్యూను ఖచ్చితంగా 2023లో అయినా 24లో ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా వైసీపీ పార్టీ రెక్కలు విరిచి మూలు పడేయడానికి ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ సైకిల్ వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా 2024లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సైకిల్ సునామీతో భారీగా తుఫాను విరుచుకుపడుతుంది అనేది చెప్పకనే చెప్తున్నామని యువత అంతా కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్కి సంఘీభావం తెలుపుతూ ఆయన మద్దతుతో పాదయాత్రలో నడుస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో రామయ్యలు అనంతపూర్ కియా పరిశ్రమ నుంచి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర.